దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 6566 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో నిన్న 194 మంది చనిపోయారు. మహారాష్ట్రలో నిన్న 105 మంది వైరస్ కు బలయ్యారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 4534కు పెరిగింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 158,000 దాటగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 67,749 మంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్కరోజే 3,472 మంది హాస్పిటల్స్ నుంచి ఇండ్లకు వెళ్లిపోయారు. కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నా దేశంలో రికవరీ రేట్ 42% చేరింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కోలుకున్న వారి శాతం ఎక్కువగా ఉందని హెల్త్ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో నిన్న 2190 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 56,948కి చేరింది. ముంబైలోనే 1044 కొత్త కేసులు వచ్చాయి. థానే, పూణేలోనూ రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. తమిళనాడులో 817 కొత్త కేసులు రావడంతో మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 18,500 దాటింది. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 18,257కు పెరిగింది. ఢిల్లీలో గత 24 గంటల్లోనే 792 మందికి వైరస్ నిర్ధారణ అయింది. గుజరాత్ లో 378 మంది కరోనా సోకడంతో మొత్తం బాధితులు 15,200 దాటారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో రోజు 200కు పైగా కేసులొస్తున్నాయి. వెస్ట్ బెంగాల్లోనూ వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అయితే దేశంలో కరోనా వ్యాప్తి వేగం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. కేసుల వృద్ధి రేటు 2 రోజులుగా 5% లోపే ఉంది. దేశంలో నమోదైన మొత్తం మరణాల్లో 80% మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీల్లోనే ఉన్నాయి. దేశమంతటా కరోనా ఉధృతి కూడా భిన్నంగా ఉంది. ఇప్పటి వరకు 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మహమ్మారి విస్తరించింది. మొత్తం కేసుల్లో 87%కి పైగా కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వచ్చే నెల 17 నాటికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,02,470కి పెరుగుతుందని ఢిల్లీ ఐఐటి పరిశోధక బృందం తాజా అంచనా వేసింది. దేశంలో సగటున ఒక్కో కరోనా బాధితుడు కనిష్టంగా 0.03 మంది నుంచి గరిష్టంగా 5 వైరస్ను వ్యాప్తింపజేసే అవకాశం ఉన్నట్లు బృందం అంచనా వేసింది. వచ్చే నెల 17 నాటికి కేసులు అసోంలో 86,000కు, ఛత్తీస్గఢ్లో 100,000కు చేరుతాయని తెలిపింది. కేరళ, ఛత్తీస్గఢ్, అస్సోం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు రెడ్ జోన్లో, బీహార్, జమ్మూకాశ్మీర్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాలు ఆరెంజ్ జోన్లో ఉంటాయని ఢిల్లీ ఐఐటి పరిశోధక బృందం తెలిపింది. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 6566 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో నిన్న 194 మంది చనిపోయారు. మహారాష్ట్రలో నిన్న 105 మంది వైరస్ కు బలయ్యారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 4534కు పెరిగింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 158,000 దాటగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 67,749 మంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్కరోజే 3,472 మంది హాస్పిటల్స్ నుంచి ఇండ్లకు వెళ్లిపోయారు. కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నా దేశంలో రికవరీ రేట్ 42% చేరింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో కోలుకున్న వారి శాతం ఎక్కువగా ఉందని హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపింది.